ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి మహాబలేశ్వర్ పార్ట్ 2 వీడియో అన్నమాట. సో పార్ట్ 1 నేను ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నా, ఈ పార్ట్ 2 కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు ద వీడియో. సో ఇందాక నేను చూపించిన వ్యూ పాయింట్ వచ్చేసరికి ఎలిఫెంట్ సోసోసో, ఎందుకంటే నేను పేరు మర్చిపోయాను కాబట్టి. సో ఇప్పుడు ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. ఏం లేదండి, వ్యూ పాయింట్ అని చెప్తారా, అలగలగ పేర్లు పెట్టేసి అదే వ్యూ పాయింట్ చూపిస్తారు. సో అది అయిపోయిన తర్వాత మేము స్ట్రాబెర్రీ ఫార్మింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం మ్యాప్రో గార్డెన్స్ కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాము. మ్యాప్రో గార్డెన్స్లో ఏంటి అంటే మ్యాప్రో ఫుడ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళన్నీ న్యాచురల్ బేస్డ్గా జెల్లీస్ కానీ, షేక్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఇవన్నీ ఫ్లేవర్డ్ డ్రింక్స్ చేసి పెడతారు. మనం కూల్ డ్రింక్స్లో ఐస్డ్ వాటర్లో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈషి ఇప్పుడే వచ్చాడు. Hi Ishu. Hi. How are you? I'll square. Hindi Ishu. Din kosam. Da Savitri deriki vellam. Oh, marchipoya. Ee view point pera entante Savitri. Savitri view point anta. Let's check it out. కానీ బాగుంది. ఇప్పుడు సావిత్రి వ్యూ పాయింట్ అంటే సావిత్రి ఏం చేసేది ఇక్కడ? వచ్చి అమ్ముడిని ఇలా వేడుకొని ఉంటది. ఎందుకు? అచ్చా, నువ్వు మన సావిత్రి గురించి చెప్తున్నావా? సౌత్ సావిత్రి? సత్య సావిత్రి గురించి చెప్తున్నా. ఇంకేం వెళ్ళాలి? అలా వేసి ఎందుకు వచ్చింది తెలుసా? తెలీదా సావిత్రి ఎవరో కానీ, సావిత్రి మన సావిత్రి రివర్ కది. సో రివర్ కోసం అలా తోమి తోమి మధ్యలో ఆపేసింది అనమాట కొండను తోమలేక. ఏమన్నా తేరీ చెప్పాడా? ఏంటి ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదండి, ఇట్లా చెక్కుడు చెక్కుడుగా. సావిత్రి అనే ఆమంట ఆ చెక్కుడిని రివర్ కోసం చెక్కి చెక్కి మధ్యలో చెక్కలా కాపేసిందంట, అందుకే దీనికి సావిత్రి పాయింట్ అని పెట్టారంట. సో దయచేసి దీన్ని నమ్మవాకండి, ఇది రాగో క్రియేట్ చేసిన కల్పితం మాత్రమే, రియాలిటీ అస్సలు కాదు. సో ఇప్పుడు ఒక మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ మీకు చూపిపోతున్నాను, బికాస్ ఐఆమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఇది వచ్చేసరికి స్ట్రాబెర్రీ గార్డెన్ అనమాట. మనం స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకోవచ్చు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ గైస్, ఐ కాంట్ టెల్ యూ హౌ మచ్ ఎక్సైటెడ్ ఐఆమ్, బికాస్ నేను ఎప్పుడు చూడలేదు స్ట్రాబెర్రీ గార్డెన్. సో లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు ద గార్డెన్. ఈషు చూపిస్తాలే. ఈషు షూ అయితే ఫుల్లీ, వి లవ్ స్ట్రాబెర్రీస్, షూ అయితే ఫుల్లీ ఎక్సైటెడ్. లెట్స్ సీ హౌ ఇట్ గోన్ బి. లెట్స్ గో. మా
ఇదిగో చూడు ఎంత బాగుందో పచ్చిగా ఉంటే స్ట్రాబెరీ సిట్గా ఉంటాయి పండు అవునా మాకు తెలియదు చలో ఒకసారి మమ్మీకి ఫోన్ చేద్దాం ఏంటి సో ఇక్కడ పెట్టిన ఈ గార్డెన్ వచ్చేసరికి ట్రావెలర్స్కి టూరిస్ట్ స్పాట్ లాగా పెట్టారనమాట ఈ గార్డెన్ బట్ యూజువల్లీ దీని వెనకాల స్పాట్లో మొత్తం స్ట్రాబెర్రీ తోటలు ఉన్నాయండి స్ట్రాబెర్రీ అనే కాదు ఇంపోర్టెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి నేను అవి కూడా మీతో మీకు చూపిస్తాను సో ఇప్పుడు నేను వెళ్తుంది ఏంటంటే వెనక తోట ఉందని చెప్పాను కదండి ఆ ఫామ్లోకి సో వీళ్ళు ఆల్రెడీ కొన్ని స్ట్రాబెర్రీస్ అయితే కోసి వాళ్ళు ఇంపోర్ట్ చేయడం కోసం అన్నీ ప్యాక్ చేస్తున్నారు సో నేను అవి మీకు చూపిస్తున్నాను इंग्लैंड का मिंट है रोअब्जा है रोजमेरी है रोजमेरी है स्वीट चाट है रोजबेरी स्वीट चाट है बहुत है ये देखो ना ये देखो ये इंग्लैंड का है अरे मुझे देखना अच्छा यहाँ पे ही है क्या इधर भी है ओके ये इंग्लैंड का है बेसिल खुशबू देखो ना इसका ये बेसिल द बेसिल इज जंटा బాగా వస్తుంది స్మెల్ మై గాడ్ జస్ట్ లవ్ దిస్ అయిపోయింది హాఫ్ అచ్చా ఇదర్ అందర్ దేఖో అచ్చా యా హ్యాపీ హై గా బ్రోకలీ హై గా బ్రోకలీ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి యూజువల్లీ మనకి స్టోర్స్లో ఒక బ్రోకలీ వచ్చేసరికి 80 రూపీస్ అట్లా ఉంటుంది ఇక్కడ మనకి చాలా తక్కువకి ఇచ్చారు
నేను అసలుకి ఏం చేస్తానా ఓ మై గాడ్ బ్రోకలీ బ్రోకలీ శృతి కట్ చేసాను అక్కడ స్ట్రాబెరీస్ గుడ్ కట్ చేయాలనిపిస్తుంది ఆ చేద్దాం గాని అంటే అది కట్ చేయి ఇదా అది పెద్దగా ఉంది కింద వరకు యార్ ఫ్రెష్గా ఉన్నాయి అసలు అవి ఏంటివి జుకుని జుకుని అచ్చా ఏదో యెల్లో వాలా కదా జుకుని చిక్ 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 ఓహో హో 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 జుకుని నేను చెప్పాను కదండి వెనుక అంత స్ట్రాబెరీ ఫార్మ్స్ ఉన్నాయని ఇవన్నీ ఆ స్ట్రాబెరీ ఫార్మ్స్ అన్నమాట స్ట్రాబెరీ వచ్చేసరికి డైరెక్ట్ సన్లైట్ కింద అసలు బ్రతకవు అన్నమాట అందుకని వాళ్ళు ఇలా లోపల సమ్ షీటింగ్ వేసి ప్లాంట్ లోపల పెట్టేసి ఓన్లీ ఫ్రూట్స్ అండ్ సర్టెన్ లీవ్స్ బయటకు వచ్చేలాగా పెట్టుకున్నారు సో నేను ఒక స్ట్రాబెరీ ప్లగ్ చేస్తున్నాను చూద్దాం ఎట్లా ప్లగ్ చేయాలో I'm plucking my favorite strawberry. Let's pluck this one, yeah. इधर इधर बैठो तो. अकड़ीं का बॉन. ऐसे जंप कर सकती हो? हाँ जाओ. और एक बार. और एक. उधर जाओ. हाँ इधर से ना फीड आएगा. Yes. Strawberries. वो strawberry काटना का उधर. वो तो रोज का निकलता है ना public. हाँ. मुझे मालूम है सब. స్ట్రాబెరీ పికింగ్ నేను కూడా వచ్చేసరికి క్యాట్ అక్కడ ఉందన్నమాట బేసికలీ నాకు క్యాట్స్ అంటే భయం కళ్ళు అసలు చూడలేని వాటివి బట్ దిస్ ఇస్ రియల్లీ క్యూట్ చాలా బాగుంది అసలు గ్రే కలర్లో ఇక్కడ వచ్చేసరికి స్ట్రాబెరీ అన్నీ పిక్ చేసుకున్నామండి నెక్స్ట్ జిప్ లైన్కి వెళ్దాము జిప్ లైన్ అనేది ఒక ఇదన్నమాట పారాగ్లైడింగ్ అట్లా ఉంటుంది కదా అలానే ఇది ఒక పోల్ నుంచి ఇంకో పోల్కి అట్లా పంపిస్తారు సో అది చూసేద్దాము పారాగ్లైడింగ్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ ఎక్కువ హైట్లో చేయట్లేదండి వాళ్ళు జస్ట్ అక్కడక్కడే చేపేస్తున్నారని చెప్పేసి మేము వెళ్ళలేదు బట్ జిప్ లైన్ అయితే చేసాము ఈషుది కూడా తీపిద్దామని అమ్మాయికి ఇచ్చామన్నమాట అమ్మాయి తోసే ఇదిలో ఈషుని వీడియో తీయడం మర్చిపోయింది ఇంకొచ్చేసరికి మనం మాప్రో గార్డెన్కి వచ్చేసాము నేను చెప్పాను కదా మాప్రో గార్డెన్ ప్లస్ ఫుడ్స్ అన్నీ కలిపేసి ఉంటాయని చెప్పేసి ఇదే అన్నమాట మాప్రో గార్డెన్ లోపల ఇట్లా గార్డెన్ లాగా ఉంటుంది అంటే జస్ట్ ఏదో స్ట్రాబెర్రీ సెట్టింగ్స్ ఇట్లా ఫోటోషూట్స్ ఇట్లాంటివి తీసుకోవడానికి అన్నమాట మాప్రో గార్డెనా అండి కార్ చూడండి మొత్తం స్ట్రాబెర్రీ ప్రింట్ అన్నమాట కార్ మొత్తం हाँ बेटी ठीक है సో ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే మాప్రో గార్డెన్ అన్నమాట సో ఇందులో గార్డెన్ ప్లస్ మాప్రో వల్ల
కస్టమైజ్డ్ షాపింగ్ అన్నమాట. అంటే అన్నీ న్యాచురల్గానే ఉంటాయి, జెల్లీస్ కానీ షర్బత్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. నేను ఆ సెక్షన్ కూడా మీకు చూపిస్తాను. మీన్వైల్ ఇక్కడ ఫౌంటైన్ ఉంది, దానిలో ఫిషెస్ చూసేద్దాం. సో లెట్స్ గో. సో ఈ గార్డెన్ కొంచెం స్లైట్గా చూపించేసి నేను మ్యాప్రో ఫుడ్ షాపింగ్కి తీసుకెళ్తానండి. సో మేము మార్నింగ్ అనగా వచ్చాము కదా, సో ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం పూణేకి వెళ్ళడానికి కూడా 2.5-3 hours పడుతుంది. సో మేము ఫటాఫట్ ఇది కూడా చూసేసుకొని బయలుదేరిపోదాం అనేది మన ప్లాన్ అన్నమాట. సో లెట్స్ సీ. ఇక చూసారు కదండి, ఇవన్నీ చాక్లెట్స్ అన్నమాట. చాక్లెట్స్, జెల్లీస్, అలా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది. అండ్ వచ్చేసరికి అక్కడ మీకు టేస్ట్ చేయడానికి వాళ్ళు టేస్ట్కి శాంపుల్ కూడా ఇస్తారన్నమాట. మీరు ఏది నచ్చితే అది టేస్ట్ చేసుకొని ఆ ప్యాకెట్స్ తెచ్చుకోవచ్చు, పర్చేస్ చేసుకొని. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ట్రై చేస్తున్నా. ఇక్కడ కొంచెం షాపింగ్ చేసేసి మేము బయలుదేరిపోయామన్నమాట. సో ఇంతటితో నేను ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ గైస్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.